నిజామాబాద్ జిల్లా రేంజల్లోని వీరన్నగట్టు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పౌర హక్కుల సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ రామచందర్ అధ్యక్షతన సమీక్షించారు. గ్రామంలో ఎస్సీ ఎస్టీ అని విభజించకుండా అన్ని వర్గాల వారు కలిసిమెలిసి ఉండాలని ఎంఆర్ఓ సూచించారు. ఎవరైనా కులాలను విభజించి మాట్లాడితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. కళ్యాణలక్ష్మి రైతు బంధు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రామచందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బైండ్ల రాజు, మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు, సోషల్ వెల్ఫేర్ అధికారి శ్రీకాంత్ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి నెల చివరి రోజున హ్యూమన్ రైట్స్ సివిల్ రైట్స్ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాం ప్రతి గ్రామంలో. కావున ఈ సివిల్ రైట్స్ అనేది అన్ని కులాలకు అతీతంగా ఎస్సీలకు ఎక్కడ అన్యాయం జరగకూడదు అని, ఎస్సీలకు న్యాయం జరగాలని, గవర్నమెంట్ ఉపాధులన్నీ పొందాలని అన్ని శాఖల వారు చెప్పారు. ఎంఆర్ఓ రెవెన్యూ శాఖ నుంచి, ఎడ్యుకేషన్ నుంచి, పంచాయతీ రాజ్ నుంచి, అన్ని పెన్షన్లు కానీ అన్ని వసతి కల్పిస్తుంది గవర్నమెంట్, దళిత మంది కూడా కల్పిస్తుంది కాబట్టి.